Welcome to DVSK lectures. So engineering 2023 admissions Gayatri Vidya Parishad College of Engineering Vizag Gandhi. So deentlo management quota fee vivaralu ee video lo discuss chestam. Evaraina na channel first time chustunte subscribe cheskondi. Ade vidhanga ee video ni like chesi share cheyandi. So management quota ante meeku already telusandi rendu rakaluga untayi. Okati vachesi NRI ani untundi. So NRI quota vachesi so general ga non resident Indians antaru. So adi fees ekku untundi. So $5,000. So adi vachesi manam already chaala video discuss chesamu. So dani gurinchi ippudu maatladaledu. ఇది కాకుండా నాన్ ఎన్ఆర్ఐ అని ఉంటుందండి. సో నాన్ ఎన్ఆర్ఐ అంటే ఇది మేనేజ్మెంట్ కోట మెరిట్ అంటారు. సో ఈ మేనేజ్మెంట్ కోట మెరిట్ అనేది జనరల్గా ఫీజు తక్కువ ఉంటుంది. సో ఈ తెలంగాణలో అయితే జస్ట్ ఏ కేటగిరీ ఫీజే ఉంటుంది, ఏపీలో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి ఏ కేటగిరీకి 3 times కలెక్ట్ చేసుకోవచ్చండి, బట్ బ్రాంచ్ డిమాండ్ని బట్టి తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా అన్ని కాలేజీలు కూడా సిఎస్సీ రిలేటెడ్ బ్రాంచెస్కి మ్యాక్సిమం పెడతారు, మిగతా బ్రాంచెస్కి తగ్గిస్తుంటారు అన్నమాట. సో దీనికి ఈ గాయత్రి విద్యా పరిషత్తులో సో డిఫరెంట్ బ్రాంచెస్కి ఉన్నటువంటి ఫీజు వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉందండి, మీరైతే మీ అప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడికైనా మనం వివరాల్లోకి కానీ వెళ్ళామంటే సో గాయత్రి విద్యా పరిషత్ సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేశారు, ఇది 20th September 2023 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏ కేటగిరీలో కన్నా మంచి సీట్ రాకపోతే సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో నాకు తెలిసి ఇది నెంబర్ 1 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద చెప్పుకోవచ్చు. ప్లేస్మెంట్స్ ప్రకారంగా కానివ్వండి, లొకేషన్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఫ్యాకల్టీ పరంగా కానివ్వండి. సో దీంట్లో జనరల్ కేటగిరీ కంప్యూటర్ సైన్స్ అయితే ఏ కేటగిరీలో అరౌండ్ 3,200 కట్ ఆగిపోతుంటుందండి. సో మీరు కనుక డబ్బులు పెట్టుకోగలిగితే, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోయినా 2 లక్షల వరకు కనుక పెట్టుకోగలిగితే సో బీ కేటగిరీలో ఈజీగా సీట్ అయితే పొందొచ్చండి. సో ఇది ఏపీ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే వేరే స్టేట్స్ వాళ్ళైనా కూడా అప్లై చేసి ఈ నాన్ ఎన్ఆర్ఐ కోటాలో మీరు పొందొచ్చండి. సో దాని యొక్క ఫీజు వివరాలు కానీ చూసామనంటే మనం ఇప్పుడు సో దీంట్లో సిఎస్సీ రిలేటెడ్ వాటికి 2,27,000 పెట్టారండి. సో మిగతా బ్రాంచెస్కి అయితే తగ్గించారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో కెమికల్ అయితే 1,08,000, సివిల్ కూడా 1,08,000, సిఎస్సీ 2,27,700. ఇది సీలింగ్ అండి, ఇంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు, ఇంతకన్నా తగ్గించుకోవచ్చు. సో అదేవిధంగా సిఎస్సీ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ కూడా 2,27,700. అదేవిధంగా సిఎస్సీ ఏఐఎంఎల్ అదే ఫీజు, ఈసీఈ కూడా ఇదే ఫీజు పెట్టారు. సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా అదే ఫీజు పెట్టారు. ఎలక్ట్రికల్ అయితే 1,38,000 పెట్టారు, మెకానికల్ కూడా 1,38,000 పెట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్ అయితే 1,08,000 పెట్టారండి. సో ఇవన్నీ గాయత్రి విద్యా పరిషత్ యొక్క మేనేజ్మెంట్ కోట మెరిట్ ఫీజు వివరాలు ఫర్ ద ఇయర్ 2023. మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 20th September. సో దానికి ఆల్రెడీ కొంతమంది అడుగుతున్నారు ఎట్లా అప్లై చేయాలని, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇదండి వెబ్సైట్, దీంట్లో మీరు ఏ కాలేజ్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన బ్రాంచ్ ఆల్రెడీ రాకపోతే ఇక్కడ అప్లై చేసుకొని మీరైతే అడ్మిషన్ అయితే పొందొచ్చండి. సో అదేవిధంగా మీకు గన ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే ఈ వెబ్సైట్ ద్వారా ఫర్ ఎనీ కాలేజీ మీరు అప్లై చేయొచ్చండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.